ఎన్టీఆర్ గారి జయంతి సందర్భంగా మహానాడులో తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేస్తున్న వికృత చేష్టలు చూస్తుంటే ఎవరైతే ఎన్టీఆర్ గారిని చంపేశారో వాళ్ళే జయంతి వేడుకలు చేస్తుంటే చూసే వాళ్ళకి ఏం అర్థం కావట్లేదు. ఎందుకంటే ఎన్టీఆర్ గారు తెలుగు వాళ్ళకి గౌరవాన్ని తీసుకురావటమే కాకుండా ఈ రాష్ట్రంలో ప్రజలందర్నీ కూడా రాజకీయంగా చైతన్యం చేశారు అనటంలో ఎటువంటి సందేహం లేదు. అలాంటి గొప్ప నాయకుడు పిల్లనిచ్చాడన్న కనికరం కూడా లేకుండా అధికార దాహంతో ఎన్టీఆర్ గారికి వెన్నుపోటు పొడిచి ఆయన పార్టీని లాక్కొని ఆయన సింబల్ లాక్కొని ఆయన పార్టీ పేరు మీద బ్యాంక్ లో ఉన్న డబ్బులన్నీ దోచేసుకుని ఈ రోజేదో ఎన్టీఆర్ గారి మీద ప్రేమ ఉన్నట్టు ఆయన విగ్రహానికి దండేసి మాట్లాడుతున్న తీరు చూస్తుంటే చాలా హాస్యాస్పదంగా ఉంది. ప్రతి మహానాడు ఎన్టీ రామారావు గారు ఎదురు చూస్తుంటారు అనుకుంటా. కనీసం ఈ మహానాడులో అయినా నన్ను వెన్నుపోటు పొడిచినందుకు నా పార్టీని లాక్కొని నన్ను చంపినందుకు క్షమించమని చంద్రబాబు నాయుడు గాని ఆయన కుటుంబం గాని కోరుకుంటుందేమో అని ఎదురు చూస్తున్నాడు. గాని ఏ మహానాడులో కూడా అది జరగకపోవటం బాధాకరం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు అధికారం కోసం ఏమైనా చేయగలడు అనేది మనం ఆయన రాజకీయాల్లోకి వచ్చిన రోజు నుంచి ఈ రోజుటి వరకు మనం చూస్తూనే ఉన్నాం. ఎందుకంటే ఆయన 40 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పడమే గాని ఆయన లైఫ్ అంతా 420 హిస్టరీ. ఆయన చేసిన పనులన్నీ 420 పనులే. ఈరోజు మీరు చూస్తే ఎవరైనా ఒక మహానాడు పెట్టుకున్నప్పుడు ఏం చేస్తారు, అది ఎన్టీఆర్ గారి జయంతి అన్నప్పుడు ఎన్టీఆర్ గారి గొప్పతనం గురించి అయినా మాట్లాడాలి, ఎన్టీఆర్ గారు రాజకీయాల్లో తీసుకొచ్చిన మార్పు గురించి అయినా మాట్లాడాలి, లేదా ఆంధ్ర రాష్ట్రం ఏదైతే రెండు తెలుగు రాష్ట్రాలకి ఎన్టీఆర్ గారు ఏం చేశారో చెప్పాలి. చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా 13 సంవత్సరాలు అపోజిషన్ లీడర్ గా ఏం చేశారో చెప్పాలి. ఎందుకు మొన్న ప్రజలు చీకొట్టి తరిమి కొట్టారో తెలుసుకొని దాన్ని సరిదిద్దుకునే ప్రయత్నం చేయాలి. కానీ ఈరోజు చూస్తే ఆద్యంతం జగన్ గారిని తిట్టడమే పనిగా పెట్టుకున్నారు. అది మగవాళ్ళ ముసలోళ్ళ ఆడాళ్ళ సంబంధం లేదు, భూత పురాణాలు తప్ప అక్కడ ఏమైనా మంచి విషయాలు మీరు డిస్కస్ చేశారా నేను అడుగుతున్నా. 40 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు నాయుడికి ఈరోజు 48 ఇయర్స్ జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తే తడిసిపోతుంది అనేది స్పష్టంగా అర్థమవుతుంది వాళ్ళు మాట్లాడుతున్న తీరు చూస్తుంటే. ఈరోజు నేను సూట్ గా ఛాలెంజ్ చేస్తున్నాను చంద్రబాబు నాయుడికి, నూనించిన కుప్పంలో అయినా కడపలో అయినా లేదా కృష్ణా జిల్లాలో అయినా ఎక్కడైనా సరే అది తెలుగుదేశం పార్టీ జెండా ఎగిరే ఏ కార్యకర్త ఇంటికైనా మనం వెళ్దాం. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు లాభపడ్డారా, లేదా ఈరోజు వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు లాభపడ్డారా ఒకసారి మీరు వెరిఫై చేసుకోండి. నా కోట అయిపోయినా పర్వాలేదు, లబ్ధిదారుడైతే చాలు, ప్రతి సంక్షేమ పథకం పేదలకి అందాలి అని జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజైతే చెప్పారో ఆ రోజు నుంచి ఆఫీషియల్స్ గాని ప్రజాప్రతినిధులు గాని అందరూ కూడా పార్టీ ఏదైనా పేదవాడు అర్హుడైతే ఇవ్వండి అని చెప్పి మేమందరం కూడా ముందుకు వెళ్తున్నాం. అందుకే ఈరోజు ధైర్యంగా మేము ఛాలెంజ్ చేయగలుగుతున్నాం. మీ ప్రభుత్వంలో కన్నా మా ప్రభుత్వంలో ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్త అయినా జనసేన పార్టీ కార్యకర్త అయినా బీజేపీ కార్యకర్త అయినా లబ్ధి పొందుతున్నారు. అందుకే మేము ధైర్యంగా అధికారంలో ఉన్నా కూడా ఈరోజు ప్రజల్లోకి గడప గడపకి మా ప్రభుత్వం అని చెప్పి మన ప్రభుత్వం అని చెప్పి మేము ముందుకు వెళ్ళగలుగుతున్నాం. ప్రజలందరూ కూడా ఆశీర్వదించి మమ్మల్ని ఎలా ఆహ్వానిస్తున్నారో కూడా మీరు అందరూ కళ్ళారా చూస్తున్నారు. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు మనసులో ఒకటి అనుకుంటారు, ఈ విధంగా ప్రజలు తిట్టాలి, ఈ విధంగా ప్రజలు నిలదీయాలని ఆ విధంగా వాళ్ళ ఛానల్లో ప్రొజెక్ట్ చేస్తారు. ఎందుకు ఈ దొంగతనంగా ఏదో ఒకటి ఎడిటింగ్ చేసి మిక్స్ అండ్ మ్యాచ్ చేయటం? మేమే ఆహ్వానిస్తున్నాం, మీ పార్టీ నాయకులు కార్యకర్తలు ఉంటారు కదా ప్రతి నియోజకవర్గంలో, మా మీద కంటెస్ట్ చేసిన వాళ్ళు లేదా మా మీద కంటెస్ట్ చేసిన అతని కింద పనిచేసే నాయకులు మాతో పాటు రమ్మనండి, మీ మేనిఫెస్టో తీసుకురండి, మా మేనిఫెస్టో తీసుకొస్తాం. ఎవరు ఇచ్చిన మేనిఫెస్టోని సక్రమంగా ప్రజలకి
చేసి చూపించారు అంటే కనీసం అధికారంలోకి వచ్చాక మానిఫెస్టోలోనే చేయడం దేవుడు ఎరుగు మానిఫెస్టోనే వెబ్‌సైట్ లో నుంచి తీసేసిన గనుడు ఎవరైనా ఉన్నాడు అంటే అది చంద్రబాబు నాయుడు ఈ రోజు జగన్ మోహన్ రెడ్డి గారు 3 సంవత్సరాలు అయిన తర్వాత ప్రతి ఇంటికి వెళ్లి మీకు మేము ఇవి వాగ్దానం చేసాం ఇవి ఇవి నెరవేర్చాం అని చెప్పి ధైర్యంగా చెప్పగలుగుతున్నాడు అంటే 95% కి పైగా మానిఫెస్టోలో తను ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నెరవేర్చారు ఎక్కడైనా ఏదైనా టెక్నికల్ ప్రాబ్లం వల్ల మిస్ అయితే లేదా ప్రజలు ఇంకేమైనా కోరుకుంటుంటే అది కూడా తెలుసుకొని ఈ రెండేళ్లలో వాటిని కరెక్ట్ చేసుకోమని చెప్పి ఈ రోజు ప్రజా ప్రతినిధులందరికీ కూడా అవకాశం ఇచ్చి ప్రజల్లోకి వెళ్ళమన్నారు అది నాయకుడు అంటే ఈ రోజు దావోస్ కేల్తే ఒక మాట మాట్లాడతారు సీఎం గా ఆఫీషియల్స్ తో మాట్లాడుతూ ఉంటే జనాల్లోకి రాలేరు భయపడ్డారు అంటారు సో నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నువ్వు ప్రజల్లోకి రావడానికి భయపడ్డావేమో నువ్వు చేసిన తప్పుడు పనులకి జగన్ గారికి అలాంటి భయం లేదు ఏ రోజు ఎక్కడికి జగన్ మోహన్ రెడ్డి గారు వెళ్ళినా కూడా జన సముద్రం లాగా ఏ విధంగా జనాలు స్వచ్ఛందంగా వచ్చి జగనన్నను ఆశీర్వదిస్తారో మీరే చూశారు ఈ రోజు మీ మహానాడికి జనం రావాలంటే వచ్చే పరిస్థితి లేదు కానీ జగనన్న ఫోటో పెట్టుకొని 17 మంది మంత్రులు జనాల్లోకి వెళ్తే ఈ రోజు జన ప్రపంచం ఎలా ఉందో మీరు చూస్తున్నారు అదే జగనన్న ఫేస్ కున్న వాల్యూ జగనన్న కట్అవుట్ కున్న వాల్యూ అది మీరు తెలుసుకోవాలి ఈ రోజు అచ్చెన్నాయుడు అచ్చోసిన ఆంబోతులాగా చెప్తాడు వైఎస్ఆర్సీపీ గాలి పార్టీ అంట మా ఫ్యాన్ గాలి దెబ్బకి లోకేష్ బాబు చంద్రబాబు ఇద్దరు కంగుదిని ఈ రోజు ఎక్కడికి వెళ్ళాలో ఏం మాట్లాడాలో తెలియని పిచ్చెక్కి తిరుగుతుంటే మాది గాలి పార్టీయా ఇదే తిరుపతిలో నువ్వు మాట్లాడిన మాటలు ఇంకా ఎవరు మర్చిపోలేదు తిరుపతి ఎంపీ ఎలక్షన్ అయిన తర్వాత పార్టీ లేదు తొక్క లేదన్న నీ మాటలు ఈ రోజు ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకున్నారు అదే పరిస్థితిలో ఈ రోజు తెలుగుదేశం పార్టీ కూడా ఉంది అండ్ ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే నెక్స్ట్ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిపోతారంట ఈ రోజు లోకేష్ బాబు మాట్లాడింది మీరు విన్నారు 30 నియోజకవర్గాల్లో మాకు అభ్యర్థులే లేరు అని చెప్పి ఆయన చిట్ చాట్ లో మాట్లాడింది మీ ప్రెస్ వాళ్ళతోనే అంటే 30 చోట్ల లేరని ఆయనే చెప్పినాడంటే ఇంకెన్ని చోట్ల లేరో మనం ఆలోచించాలి 175 స్థానాల్లో ఎమ్మెల్యే క్యాండిడేట్లు కూడా పెట్టుకోలేని తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు లోకేష్ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతారని పగటి కలలు కంటుంటే ప్రజలు నవ్వుకుంటున్నారు ఎందుకంటే మన లోకల్ బాడీ ఎలక్షన్స్ లో కంటెస్ట్ చేయడానికి కూడా భయపడి పారిపోయిన తెలుగుదేశం పార్టీ భవిష్యత్తులో జగనన్నను ఓడిస్తాను అంటే నువ్వు అప్పుల పాలు చేసావు రాష్ట్రాన్ని నీకు పట్టం కట్టాలా లేక రాష్ట్రాన్ని రెండుగా విడగొట్టి రాజధాని లేకుండా చేసినందుకు నీకు పట్టం కట్టాలా లేదా ఈరోజు న్యాయబద్ధంగా మనకు రావాల్సిన ఆస్తులు తెలంగాణ నుంచి తీసుకురాకుండా తెలంగాణకి నీ ఓటు నోటు కేసు కోసం తాకట్టు పెట్టినందుకు నీకు పట్టం కట్టాలా చంద్రబాబు నాయుడు అని నేను అడుగుతున్నాను